గడప గడపకు కాంగ్రెస్ ప్రోగ్రాం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల నర్సంపేట పంతొమ్మిదవ డివిజన్లో మొదలుపెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఏ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఎలాంటి ఫలాలు అందిస్తాం అనే దాని మీదనే మా ప్రచారం సాగుతాను మరి తొమ్మిది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వివరించుకుంటూ మరి తొమ్మిది సంవత్సరాలు గడిచినా కానీ మరి ఆ రోజు ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిన ఈ కేసీఆర్ ఈ ఎలక్షన్లలో ఓన్లీ ఎలక్షన్ ఇప్పుడు నోటిఫికేషన్ పడుతుందని మీరు ఇంటింటికి ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు మూడు లక్షలు అని చెప్పి ఐదు లక్షలు పోయింది మూడు లక్షలకు వచ్చింది మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కుటుంబానికి నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఇచ్చింది మరి ప్రజలందరూ గమనించాలే మరి గతంలో ఇచ్చిన గూడు లేని వాళ్లకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ చేయితనిచ్చి మేమున్నామని చెప్పి ఇవాళ ప్రతి ఇంటికి ఇల్లులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాగానే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా ఊరికొక ఉద్యోగం కూడా లేకుండా ఎంతోమంది యువకులు ఇవాళ ఇవాళ తాగుడికి బానిసాయి ఎంతోమంది యువకులు నిరు నిరుద్యోగం లేక చాలా ఇబ్బందులు పడతానులు మరి తల్లిదండ్రులారా ప్రజలారా మీరందరూ గమనించండి మరి తెలంగాణ యాస భాషను పట్టుకొని ఇలా కేసీఆర్ గారు నేను ప్రతి ఒక్క యువకునికి ఉద్యోగం ఇస్తా అన్న ఈ యొక్క కేసీఆర్ ఈ దుర్మార్గ కేసీఆర్ను పాత్ర పెట్టాల్సిన సమయం వచ్చింది యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మే ఇంటికి మన కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని నేషనల్ యువజన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సర్వే ప్రకారంగా ఈరోజు నర్సంపేట యువజన కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పంతొమ్మిదవ డివిజన్ కౌన్సిలర్ పెండం శ్రీలక్ష్మి గారి నేతృత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మార్నింగ్ వేకోజాము నుండి కూడా సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో ప్రధానంగా గతంలో రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసేది రెండు వేల పద్నాలుగులో నిధులు నీళ్లు నియామకాల పేరుతో సకల జనులందరూ కూడా సంపన్న వర్గాల ప్రజలు విద్యార్థులు యువకులు బలిదానాలతోటి చెల్లించిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే అధికారంలో గద్దెనెక్కిన ఈ యొక్క కేసీఆర్ గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పుకుంటూ కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ తూతూ మంత్ర పథకాలతోటి ఓట్ల పథకాలు పెట్టుకుంటూ దీర్ఘకాలిక అర్జన గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి పథకాలను కూడా అవలంబించకుండా అమలు పరచకుండా ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నదాన్ని తెలియపరచుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి వెళ్ళి వారికి వివరించడం జరుగుతూ ఉంది ఓట్లు లేవు ఈరోజు ఇంకా నాలుగు నెలలు మూడు నెలల తర్వాత ఉన్నాయి అయినా కూడా మేల్కొల్పాలి ఈ ప్రజలందరినీ కూడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎంత అన్యాయం అంత అన్యాయానికి గురవుతున్నది ఒక కుటుంబం వారే కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఈరోజు అధికారంలో కానీ ఆర్థికంగా కానీ బలపడ్డారు తప్ప తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళను కొట్టిన తర్వాత అంతకంటే దౌర్భాగ్య స్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వనగురుతూ ఉన్నది దాని చక్కటి నా తార్కారం నిదర్శనం నర్సంపేట నియోజకవర్గం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నర్సంపేట నియోజకవర్గం ఒకటి నర్సంపేట పట్టణంలో ఈరోజు ఇంటింటికి మేము వెళ్తూ ఉంటే యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు వెళుతూ ఉంటే వారందరూ కూడా బ్రహ్మరథం పట్టుకుంటూ అయ్యా ఇంట్లోకి రాండి ఈ కాంగ్రెస్ కండవాన్ని చూసి ఈ కరపత్రాన్ని చూసి దొంతి మాధవరెడ్డి గారి ఫోటోని చూసి అయ్యా మీరు రాండి ఇంట్లోకి గతంలో మేము నమ్మాం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు ఇంటికి ఇద్దరికి పెన్షన్లు అన్నారు ఇంకెన్నెన్నో పథకాలు అన్నారు ఎన్నో రకాలుగా బీసీలకు రుణాలు అన్నారు ఎస్సీలకు రుణాలు అన్నారు ఎస్సీలకు మూడు ఎకరాల భూమి అన్నారు ఎస్టీలకు రిజర్వేషన్లు అన్నారు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు ఎన్నో ఆశలు పెట్టినరు ఆశలకు ఆ రోజు మేము ఓటును మనసు దంపుకొని వేసాం కానీ ఈ రోజు మాత్రం టీఆర్ఎస్ యొక్క గుణం నైజం తెలిసింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కాబట్టి గృహలక్ష్మి పథకంతో మూడు లక్షలు ఇస్తా అని చెప్పి మళ్ళా కొత్త పల్లవి పెట్టుకున్నాడు మేము మీ సేవలకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ ఈ తొమ్మిదో నెరంలో ప్రతి పదిసార్లు వెళ్ళి కూడా అటు బీసీ బంద్ కోసమో ఏదైనా బంద్ కోసం కానీ కోసం కానీ దరఖాస్తులు పెట్టుకొని పైసలు ఖర్చు తప్ప ఒక్క పథకం కూడా మాకు రాలేదని చెప్పుకుంటూ ఈరోజు వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుంటే నిజంగా నిజంగా మేమేం కోరుకున్నామో మా నాయకత్వం ఏం కోరుకున్నదో ఈరోజు ప్రజల్లో ఆ ప్రేమ కనిపిస్తూ ఉన్నది దీన్ని ఏదో హైజాక్ చేసి కొనుగోలు చేసి గద్దెనెక్కిన తప్ప నిజంగా తెలంగాణ ప్రజల ప్రేమతో ఈ టిఆర్ఎస్ పాలకులు కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతుందని మేము అనుకోవడం లేదు ఈరోజు మేము చేస్తూ ఉంటే గడిచిన వారం రోజులుగా మా యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వారు సంయుక్తంగా నర్సంపేట నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి చోట కూడా ప్రజలంతా కూడా ఇదే వెళ్ళిపోతూ ఉన్నారు మేము ఒక్కటే మీ ద్వారా మరొకసారి మీడియా ద్వారా కూడా కోరేది ఈరోజు ప్రజలు చైతన్యవంతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో ఏమి ఇచ్చాం ఇప్పుడు ఏమి ఇవ్వబోతున్నాం అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు గూడు కావాలని గూడు కావాలని ఎంతో ఎదురు ఎదురుచూస్తున్న ఈ ప్రజానికానికి తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది దగా చేసింది అందుకే కాంగ్రెస్ పార్టీ మీ సొంత స్థలంలో మీ పాతింటి ప్లేస్లో ఎక్కడున్నా మీకు ఐదు లక్షల రూపాయలు బేషరత్తుగా ఏ పార్టీ వారైనా అరువులైతే చాలు ప్రక్క ఇంటి పథకాన్ని ఐదు లక్షలు ఇచ్చి అందించి సాయం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఈరోజు వంట చేసుకుందామంటే మంట ఈరోజు పొయ్యి నుండి వస్తలేదు డబ్బులు పట్టుకుంటే కడుపు మండుతూ ఉంది ఒక గ్యాస్ సిలిండర్ ధర పదమూడు వందలు పద్నాలుగు వందలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది గుర్తించింది ఐదు వందల రూపాయలకే మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఎన్ని సిలిండర్లను మీరు తీసుకోండి ఎంత రేట్ అయినా పెరగనీయండి అది ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భరిస్తుంది నామినెల్గా ఐదు వందలు మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా వ్యవసాయదారులు ఈరోజు అన్నమో రామచంద్ర పొలాలను బీడు పెట్టుకోలేక చలకలను బీడు పెట్టుకోలేక సాగు చేసుకుంటే పెట్టుబడి పెరిగిపోయింది దిగుబడి తగ్గిపోయింది అమ్ముకుందామంటే అడవి కొనుక్కుందామంటే కొరివి అనే పరిస్థితి ఈరోజు దాపురించి ఉంది కాబట్టి రైతాంగాన్ని మళ్ళొక్కసారి ఆదుకోవాలి రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏదైనా కదా ఆదుకున్నామో మళ్ళీ ఆదుకోవాలి రెండు లక్షల రుణమాఫీ చేయాలి రైతు బంధు కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అదే రీతిలో కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి తర్వాత ఉపాధి హామీ పథకాన్ని కూడా వ్యవసాయదారులకు అనుసంధానం చేసి వ్యవసాయ కూలీలను కూడా డబ్బులను కూడా ఉపాధి హామీ పథకం త్వర ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం గుర్తించింది అదేవిధంగా ఆరోగ్య రీత్యా కూడా ఐదు లక్షల వరకు ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా కార్పొరేట్ వైద్యశాలలో అది కిమ్స్గా గా నిమ్స్గా ఏలాంటి కార్పొరేట్ ఆసుపత్రి అయినా కూడా నిరుపేదస్తుడికి అనారోగ్యం సోకితే వారందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించి వారిని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉన్నది ఇదే కాకుండా యువకులకు నిరుద్యోగులకు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వస్తే ఈ రోజు రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఖాళీలు తప్ప ఏ ఒక ఉద్యోగాన్ని భర్తీ చేయాలి అటు నోటిఫికేషన్లు ఇస్తాడు ఈరోజు ఇటు తోటి ఆపిస్తూ ఉంటాడు లేకపోతే పేపర్ లీకేజీలు చేయిస్తూ ఉంటాడు తప్ప ఒక ఉద్యోగాన్ని కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీలన్నిటిని భర్తీ చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి సంవత్సరం లక్ష ఉద్యోగాలకు తగ్గకుండా కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరుగుతూ ఉంది అదే రీతిలో యువతి యువతులకు ఇంటర్మీడియట్ పై చదువుకునే వారికి ఈరోజు ద్విచక్ర వాహన సదుపాయం కల్పించడం కోసం స్కూటీలను కూడా ఉచితంగా ఇచ్చి వారికి మెరుగైన విద్య అందేలాగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఏదైనా కూడా బకాయిలు పెట్టి కాలేజీకి విద్యార్థికి కుటుంబానికి పంచాయతీ పెట్టడం కాదు ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు అందించి వారికి విద్యను అందించాలనేది కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరుగుతూ ఉంది ఇంకా ఇలాంటి పథకాలు కోకొల్లలు ఈ రోజు మా రైతు డిక్లరేషన్ లో యూత్ డిక్లరేషన్ లో మహిళా డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ పేర్కొన్నట్టుగా కుటుంబ యజమానురాలకి మూడు వేల రూపాయలు ప్రతి నెల అందించే కార్యక్రమాన్ని అదే రీతిలో ఉద్యోగ అవకాశం కల్పించని నిరుద్యోగుడికి అరువుడైన నిరుద్యోగునికి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా అందించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతా ఉన్నది ఇంకా ఇలాంటి పథకాలు చాలా అంటే పుట్టిన పిల్లోడి నుండి చనిపోయే వృద్ధుడి వరకు వారి వివిధ దశలలో మానవ జీవితం మనగడలో ప్రతి వ్యక్తికి కూడా ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉన్నది గతంలో చేసి నిరూపించింది భవిష్యత్తులో చేయబోతున్నది అని మేము మేము రోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకు దొక్కుకుంటూ ఈ ఇంటింటి కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ మన ఇంటికి అనే కార్యక్రమాన్ని మేము తీసుకొని ఈ రోజు ప్రతి చోట వెళ్తూ ఉన్నాం ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు దయచేసి మీ ద్వారా ఒకటే కోరేది ఇప్పటికైనా పాలకులు మీరు మోసం చేసే మోస గురిత పథకాలను బంద్ చేయండి ప్రజల్లో ఆశలకి లేకెత్తించి వాళ్ళని ఇబ్బందుల పాలు చేయకండి ఆదుకునేది మర్చిపోయి ఇంకింత డబ్బులు ఖర్చు పెట్టించే కార్యక్రమాలు దరఖాస్తులు కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిప్పించుకునే ఈ సంస్కృతిని బంజేయండి లేకపోతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ నాయకులు మీరందరికీ పాపం తాగుతుంది తెలంగాణ ప్రజల విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఇంకొకసారి దయచేసి మేధావులు విద్యార్థులు యువకులు కార్మిక కర్షక అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఒకసారి అధికారంలో తీసుకొద్దాం అక్కడ దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొద్దాం ఈ పెట్టుబడిదారి కొమ్ముగాసే బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ నిర్పేద ప్రజలతో ఆటలాడుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి తగిన తగిన గుణపాఠం చెప్పాలని మీ ద్వారా మరొకసారి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ